మీడియా మిత్రులందరికీ అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తరఫున స్వాగతం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే, రేపు జనవరి 2వ తారీఖు గాంధీ సిద్ధాంతాలు నేటి ఆవశ్యకత అనే దాని మీద ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఇది అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేటువంటి సంస్థ. ఇది సామాజిక అంశాల మీద అధ్యయనం చేసేటువంటి సంస్థ. ఇందులో భాగంగా మేము ప్రజల సమైక్యతకి, భిన్న మతాల విశ్వాసాల అన్యోన్యతకి, దేశ పటిష్టతకి గాంధీ సిద్ధాంతాలు ఆవశ్యకత ఉంది అనేటువంటి ఒక అభిప్రాయంతో గత కొద్ది కాలంగా నెల నెల గాంధీ పాట, తెలుగునాట గాంధీ పాట అని నెల నెల గాంధీ సిద్ధాంతాలని అధ్యయనం చేయడం, దాని మీద చర్చ చేయడం, దాంట్లో భాగంగా గాంధీ సిద్ధాంతాల మీద పట్టు కలిగినటువంటి మేధావుల్ని గుంటూరుకు రప్పించడం, వారితో ఉపన్యాసాలు ఇప్పించడం, ఆ విధంగా గుంటూరు ప్రజానీకానికి గాంధీ సిద్ధాంతాన్ని పరిచయం చేయాలనేటువంటి సంకల్పంతో కార్యక్రమాలు తీసుకుంటాం. దాంట్లో భాగంగా ఈరోజు మేము అంతర్జాతీయ స్థాయిలో మేధావిగా గుర్తింపు పొందినటువంటి ఒక పెద్ద ప్రొఫెసర్ రాజమోహన్ గాంధీ గారు, ఈయన అమెరికాలోని ఇలినాయిస్ యూనివర్సిటీలో ప్రొఫెసరు, అదేవిధంగా అహ్మదాబాద్ ఐఐటిలో ప్రొఫెసరు, లండన్లో కూడా ఒకటి యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి అంతర్జాతీయ స్థాయి మేధావి. అంతేకాకుండా ఇన్సిడెంటల్గా ఈయన మహాత్మా గాంధీకి మనవడు కూడా అవుతాడు. ఆయన్ని మనం గుంటూరుకు వచ్చి గాంధీ సిద్ధాంతాల మీద ఆయనకు ఉండేటువంటి పరిజ్ఞానాన్ని మనకు తెలియజెప్తే బాగుంటుంది, గుంటూరు ప్రజానీకానికి ఉపయోగంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన్ని అడగడం, ఆయన సహృదయంతో ఒప్పుకోవడం జరిగింది. సో ఒక అంతర్జాతీయ స్థాయి మేధావి మన గుంటూరు పట్టణానికి రావడం మన గుంటూరు ప్రజలకి ఎంతో సంతోషదాయకమైనటువంటి విశేషం. ఉపన్యాసం, ఆ మీటింగు జనవరి 2వ తారీఖు బుధవారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాయంత్రం జరుగుతుంది. దాంట్లో రాజమోహన్ గాంధీ గారితో పాటు ప్రొఫెసర్ రఘురామరాజు గారని, ఈయన కూడా గాంధీ సిద్ధాంతాల మీద ఎంతో అధ్యయనం చేసినటువంటి వ్యక్తి, తిరుపతి ఐఐటిలో ప్రొఫెసర్గా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడతారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ పర్యాటక శాఖలోని భాషా సాంస్కృతిక శాఖ ద్వారా అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్కి సహకారం ఇస్తున్నది. మాతో కలిసి పనిచేయడానికి మమ్మల్ని ముదంతటి ఈ కార్యక్రమాలు చేపట్టండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. డొక్క మాణిక్యవర్మసార్ గారు కోఆర్డినేషన్తో ఇది సఫలీకృతమైంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంబంధించినటువంటి ఆయన కూడా తన సందేశాన్ని ఇస్తారు. అదేవిధంగా అదే శాఖకు చెందినటువంటి గౌరవనీయులు డి విజయభాస్కర్ గారు కూడా ఆ రోజు వేదిక మీద ఉండి తన సందేశాన్ని ఇస్తారు. ఆ విధంగా ప్రొఫెసర్ రాజమోహన్ గాంధీ గారు, రఘురామరాజు గారు, ముఖేష్ కుమార్ మీనా గారు, విజయభాస్కర్ గారు, మన ప్రియతమ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర్మసార్ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు సమావేశంలో పాల్గొంటారు. గాంధీ సిద్ధాంతాల మీద మనకు సరైన అవగాహన కల్పించేదానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని గుంటూరు ప్రజానీకం సదవకాశంగా ఉపయోగించుకొని రాజమోహన్ గాంధీ గారి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను.